F2 హిట్ కొట్టడంతో F3 మీద బజ్ రావడం కామన్. సెకండ్ పార్ట్ బడ్జెట్ కూడా పెంచేశారు. కామెడీతో పాటు పూజా హెగ్డే, సోనాల్ చౌహాన్ అందాలు కూడా యాడ్ అయ్యాయి. సినిమా ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. అయినా F3కి అనుకున్నంత బజ్ తీసుకురాలేకపోయారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సోసోగానే జరుగుతున్నాయి. పాండమిక్ తర్వాత విడుదలైన బిగ్ సినిమాల టికెట్ రేట్లు పెంచిన మ్యాటర్ తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకుని F3 రేట్లు మాత్రం పెరిగిన రేట్లతో కాకుండా గవర్నమెంట్ నిర్ణయించినట్టే ఉంచారు. అయినా మల్టీప్లెక్స్లలో ఈ సినిమా రేట్లు 250 నుండి 300 వరకు ఉన్నాయి. ఓ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వెళ్తే 2 నుండి 3 వేలు విదిల్చుకోవాలి. దాంతో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి జంకుతున్నారు. పెద్ద సినిమాలు సైతం 20 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ సినిమాను కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత చూడాలని కొందరు ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే మూవీకి పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు. మరోవైపు కథానాయిక తమన్నా కూడా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ కాని మ్యాటర్ తెలిసిందే. అలాగే సినిమా ప్రమోషన్లలో కూడా కనిపించడం లేదు. ఈమె పాత్ర కంటే పూజ, సోనాలిల అందానికి దర్శకుడు ఇంపార్టెంట్ ఇవ్వడంతో తమ్ము అలిగినట్టు వినిపిస్తోంది. ఏది ఏమైనా సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం థియేటర్లు ప్రేక్షకులతో కలకలలాడటం గ్యారంటీ అని నమ్ముతున్నారు మేకర్స్.